హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము పళ్ళా సూరిబాబు రాసిన పనికిమాలిన పనితనం అనే కథను విందాం. ఒక నగరంలో ఒక రాజుగారు ఉండేవాడు. తన రాజ్యంలో వృత్తి విద్యలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన వివిధ వృత్తుల వారికి అప్పుడప్పుడు బహుమతులు ఇస్తూ ఉండేవాడు. దేశంలోని వడ్రంగులు, కమ్మరులు, కుమ్మరులు, నేతగాళ్ళు, కంసాలులు, నైక్షీపం చేసేవాళ్ళు, శిల్పులు, చిత్రకారులు తాము తయారు చేసిన వస్తువులలో మేలైనవి ఉన్నప్పుడు రాజుగారికి తెచ్చి చూపుతూ ఉండేవారు. ఆ వస్తువులలో ప్రత్యేకమైన పనితనం కనిపించినప్పుడల్లా రాజావారు వారికి మంచి బహుమానాలు ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక గ్రామం నుంచి ఒక నేతగాడు ఒక మేలైన శాలువా అనేసి తీసుకొని పోయి రాజుగారికి చూపాడు. రాజుగారు ఆ శాలువాను పరీక్షించి నేతను మెచ్చుకొని నేతగాడికి మంచి బహుమానం ఇవ్వడమేగాక మంచి ధర ఇచ్చి ఆ శాలువాను తానే తీసుకున్నాడు. ఈ సంగతి పొరుగు గ్రామస్తుడైన రాఘవయ్య అనేవాడికి తెలిసింది. అతను గిన్నెలకు చెంబులకు మాటలు వేసి జీవించేవాడు. అతను ఈ విధంగా తనలో అనుకున్నాడు, రాజుగారు అన్ని వృత్తి విద్యల్లో ప్రోత్సహిస్తున్నారు, ప్రతి వృత్తిలోనూ పనితనం చూపగల వాళ్ళు తాము తయారు చేసిన వస్తువులను తీసుకొని పోయి రాజుగారికి చూపించి ఆయన మెప్పు పొంది ఆయన దగ్గర మంచి మంచి బహుమానాలు పొందుతున్నారు. కావడానికి నాది కూడా వృత్తి విద్యే, అందులో నేను కూడా నేర్పడినే, కానీ నేను ఏ వస్తువు తయారు చేసేవాడిని కాకపోతుంది. నా పనితనం రాజుగారికి చూపి ఆయన మెప్పు పొంది బహుమానం పొందే మార్గం ఏమిటి? రాజుగారు గిన్నెలకు చెంబులకు చిల్లులు పడితే అవతలను పడేస్తారు, కానీ వాటికి మాటలు వేయించుకోరాయే. ఈ విధంగా ఆలోచించి రాఘవయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజుగారికి తన పనితనం తెలియాలంటే రాజుగారు చూస్తుండగానే మాటలు వేయాలి. అందుచేత రాఘవయ్య ఊరంతా తిరిగి మాటలు వేయవలసి ఉన్న బిందెలు, అండాలు, డేగిసాలు, గిన్నెలు, చెంబులు పోగు చేశాడు. వాటన్నింటినీ బండి మీద వేసుకుని తిన్నగా రాజుగారి కొలువుకు వెళ్ళాడు. ఎవరు నీవు, ఏం కావాలి అని రాజుగారు రాఘవయ్యని అడిగాడు. మహారాజా, తమరు అన్ని వృత్తుల వారికి బహుమానాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు, నా వృత్తి మాటలు వేయడం. రేకు గిన్నెలయ్యేది, పోత గిన్నెలయ్యేది, నేను మాటు వేశానంటే ఎక్కడ చిల్లి ఉన్నది ఎవ్వరూ కనుక్కోలేరు. నేను మరమ్మతు చేసిన వస్తువు కొత్త వస్తువులా ఉండవలసిందే. నా పనితనం ఎటువంటిదో తమకు చూపాలని చాలా దూరం నుంచి వచ్చాను అన్నాడు రాఘవయ్య. సరే, నీ పనితనం చూపు అన్నాడు రాజుగారు. రాఘవయ్య ఆయన ఎదుటనే తాను తెచ్చిన బిందెలకు గిన్నెలకు పెద్ద పెద్ద బొక్కలు పెట్టి వాటికి మాటలు వేసి మెరుగుపెట్టి రాజుగారికి చూపించాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. వాడు మొదట వేసిన చిల్లుల ఆనవాలు కొంచెం కూడా తెలియట్లేదు. ఆయన రాఘవయ్యకు మంచి బహుమానం ఇచ్చి పంపేశాడు. రాఘవయ్య సామానంతా తీసుకుని పరమానందంతో తన గ్రామం చేరుకుని ఎవరి సామాను వారికి ఇచ్చేశాడు. రాఘవయ్య తను రాజుగారి ఎదుట పెట్టిన కంతలకు మాటలు వేశాడే, కానీ అంతకుముందున్న చిల్లులు పగుళ్ళు బాగు చేయనే లేదు. అందుచేత అవన్నీ ఎప్పట్లానే కారుతున్నాయి. ఊళ్ళో వాళ్ళు రాఘవయ్య వద్దకు వచ్చి, ఇదేమిటి రాఘవయ్య, మా సామాన్లు పట్టుకెళ్ళినవి పట్టుకెళ్ళినట్టే తిరిగి ఇస్తే, అన్నీ కారుతూనే ఉన్నాయి అన్నారు. రాఘవయ్య రాజుగారు ప్రశంసలు పొందిన తన్మయత్వంలో ఉండడం చేత ఈ విమర్శ వినేసరికి మండిపడ్డాడు. ఓహో, నా పనితనానికి మీరా వంక పెట్టేవాళ్ళు, నేను ఎటువంటి పనివాడినో రాజుగారే స్వయంగా చూశారు. నేను మాటేసిన వస్తువు కొత్త వస్తువేనని రాజుగారికి కూడా అర్థమైంది. ఇక నుంచి వారి సామాన్లకు నా చేతనే మాటలు వేయించుకుంటారు అన్నాడు రాఘవయ్య. అదంతా మాకు తెలీదు, మా సామాన్లు సరిగా మాటలు వేస్తావా వేయవా అని ఊర్లో వాళ్ళు అడిగారు. నా ఇష్టమైతే వేస్తాను, లేకపోతే లేదు, మీరెవరు నన్ను అడగడానికి అన్నాడు రాఘవయ్య. అయితే మరి మా సామాన్లు ఎందుకు తీసుకుపోయావు, తీసుకుపోయినట్టే తిరిగి ఇవ్వడానికా అన్నారు ఊరి వాళ్ళు. వారి మాటలను రాఘవయ్య లక్ష్య పెట్టలేదు. ఊరి వాళ్ళు రాజుగారి వద్దకు పోయి రాఘవయ్య మీద ఫిర్యాదు చేశారు. రాజుగారు రాఘవయ్యను పిలిపించి, మాటలు వేయడంలో పనితనం కలవాడివని, నీ వల్ల ప్రజలకు ఎక్కువ లాభం ఉంటుందని అనుకుని నీకు బహుమానం ఇచ్చాను. మీ ఊరి వాళ్ళకే ఉపయోగించని నీ పనితనం దేనికి, నీకు ఇచ్చిన బహుమానం తిరిగి ఇచ్చేయి అన్నాడు. ఆ మాటతో రాఘవయ్యకు బుద్ధి వచ్చింది. అతను రాజుగారికి క్షమాపణ చెప్పుకొని ఆనాటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయసాగాడు.